కరోనా కట్టడి విషయంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నిత్యం జనంతో ఇంటరాక్ట్ అయ్యే వారిని గుర్తించి వారికి వ్యాక్సినేషన్ ఇస్తే కరోనా విస్తరణ తగ్గిపోతుందన్న నిపుణుల సూచనకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ ప్రతిపాదన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జనాభాలో 25 లక్షల మంది సూపర్ స్ప్రెడ్డర్స్ ఉంటారంటూ అంచనా వేశారు. ప్రతిరోజు తమ దైనందిన కార్యక్రమాల్లో భాగంగా ఎక్కువగా జనంతో ఇంటరాక్ట్ అయ్యే వారిని సూపర్ స్ప్రెడ్డర్లుగా పరిగణిస్తుంటారు. వీరి వృత్తి విధులను బట్టి 25 కేటగిరీల గ్రూప్స్కు చెందిన వారే ఉంటారంటూ పేర్కొన్నారు. ఒక్కో గ్రూప్లో 100,000 మంది ఉంటారు. ఆటో వాళ్ళు, డ్రైవర్స్ సుమారుగా 100,000 మంది ఉంటారు. వీరికే మొదట వ్యాక్సిన్ ప్రారంభించాలంటూ తాజా ప్రతిపాదన. అలాగే కూరగాయలు, మటన్, చికెన్ వ్యాపారులు, క్యాబ్ డ్రైవర్స్, ఇస్త్రీ షాపులు, కిరాణా షాపు వ్యాపారులు, డెలివరీ బాయ్స్, అలాగే బార్బర్ షాప్స్, ఇలా అందరినీ సూపర్ స్ప్రెడ్డర్స్గా గుర్తించారు. వీరికి వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత ఇచ్చి ఈ నెల 28 నుంచి వ్యాక్సినేషన్స్ ఇచ్చేలా ఆరోగ్య శాఖ విధి విధానాలు రూపొందించింది. తూర్పుగోదావరి జిల్లాలో వరుసగా వస్తున్న వరదలు, తుఫాను